విశాఖ గోపాలపట్నం జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు వారి బెహరా ఆసుపత్రి ఆదివారం విశాఖ శ్రీ శారదాపీఠం స్వామి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవానికి టీటీడీ చైర్మన్ విశాఖపట్నం మనకాపల్లి సీతారామరాజు, కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ నగర మేయర్ గొలగాని వెంకట హరికుమారి, ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగర డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, నగర కార్పొరేటర్లు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వారందరికీ బెహరా మరియు వారి కుమారులు డాక్టర్ బెహరా చైతన్య, బెహరా రవితేజ సాల్వ కప్పి పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం ఆసుపత్రి మేమంటో వారికి అందజేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ, ప్రతి ఒక్క పేదవానికి వైద్యం అందేటట్టుగా బెహరా ఆసుపత్రి నిర్మాణం జరిగిందని, గోపాలపట్నం పెందుర్తి పరిసర ప్రాంతాల్లో 150 పడకల ఆసుపత్రి నిర్మాణం జరగడం చాలా గర్వంగా ఉందని తెలియజేశారు. వారికి ఆ రాజ్యశామల ఆశీస్సులు మెండుగా ఉంటాయని చెప్పారు. హలో సార్, ఎంతో మంది పేదవాళ్ళకి ఎంతో అడ్వర్టైజ్మెంట్ లేకుండా అనారోగ్యవంతులైన వాళ్ళు ఆరోగ్యంగా ఇక్కడ నుంచి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటున్నాం.